చేత కానీ పిలిచి పండుగ అలానే మైకులు ఏమి పెట్టవద్దన్నారు. ఎక్కడన్నా మైకులు పెట్టారా? మొదటి రోజు మేము కుప్పంలో వెళ్ళాము. చాలా చక్కగా భారీగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా 8.5 కిలోమీటర్లు మైక్ లేకుండా ప్రచార రథాలు ఏమీ లేకుండా భారీగా ఎక్కడ మైకులు పెట్టకపోయినా సరే మైకులు ఉన్నాయనేసి ప్రచార రథాన్ని ఎక్కడ ఓడకపోయినా దాన్ని ఈరోజు ఈ నిబంధనలన్నీ పెట్టారు. ఆ రోజు జగన్ ఏం చేశాడు పాదయాత్ర? ఆ రోజు నిబంధనలు పెట్టలేక తెలుగుదేశం పార్టీ మీరు ఒక చేత్తో ఫ్యాన్ పట్టుకొని ఇంకొక చేత్తో మైక్ పట్టుకొని ఊదరగొట్టి మాట్లాడారు ఆ రోజు. మరి ఆ రోజు నిబంధనలు ఏమైనాయి? పాదయాత్రలు అంటే కాముగా మాట్లాడకుండా లేదంటే చెవిలో గుసగుసలు చెప్పుకొని వెళ్తుంటారా? కార్యకర్తలకి మాట్లాడాలి అంటే గుసగుసలు చెప్పుకుంటారా? ఆ రోజు నువ్వెందుకు చెప్పలేకపోయావు గుసగుసలు? ఆ రోజేమో మైకు ఫ్యాను పట్టుకొనేసి ఊదర కొట్టి మాట్లాడు, డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని ఆ రోజు రికార్డింగ్ డ్యాన్స్ వేయలేదా? మీ కార్యకర్తలంతా మీ నాయకులంతా వాటిని ప్రోత్సహించలేదా? ఆ రోజు అలా చేసి ఈరోజు ప్రతిపక్షం ప్రజల పక్షాన పోరాడుతుంటే ఈ నిబంధనలు పెట్టడం అయినా నిబంధనలకు లోబడే పనిచేస్తున్నా కానీ ఈ అడ్డంకులు సృష్టిస్తుంది. అంటే మీలో భయం బాగా పెరిగిపోయింది. రాబోయే కాలంలో వైసీపీ కనుమరుగైపోతుందనేసి ఆ ఆలోచనతోనే దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి అని ఒక దుర్మార్గపు ఆలోచనతో జరిగింది. 100 రోజులే 8 రోజులే అప్పుడే అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు. ఆ రోజేమో అలా మీకు అనుకూలంగా చేసుకున్నారు. ఈరోజు మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకతని ప్రతిపక్షం చూపిస్తుంది కదనేసి మీరు దానికి అప్పుకోవడానికి ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవాలని చూస్తున్నారు. అయినా మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది పరిపాలన ద్వారా చేస్తే అసలు ప్రతిపక్షం బయటకు ఎందుకు వస్తుంది?